Hello foodies, welcome to our channel. Ninandi mi bavarini. Ela unnaru? Ivalla cheppapoye recipe mushroom pakodi. Varsham padutundi kadandi, varshallonu manam vedivediga emana tinalanipiste ee mushroom pakodini okka sari ee vidhanga try cheyandi. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అనేది ఈ రెసిపీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియపరచండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే మనకి ఎప్పుడన్నా తినాలనిపిస్తే కనుక ఈ మష్రూమ్ పకోడీని నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేసుకొని తిని చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ పకోడీ. కాబట్టి ఈ మష్రూమ్ పకోడీని మనం ఇవి చల్లచల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ స్టార్ట్ ఇట్. మష్రూమ్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. నేను ఈ సైజు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని రుచిగా సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అంటే పావు స్పూన్ పసుపు, ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కారం వేసుకుందాము. మనం స్పైసీగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ వేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇందులోకి ఒక కోడిగుడ్డుని కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా కోడిగుడ్డుని కట్ చేసి వేసుకున్నాం. కట్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఈ విధంగా పిండుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్లు శనగపిండి వేసుకుందాం. 2 స్పూన్లు శనగపిండి వేసుకున్న తర్వాత 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నిటిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బైండింగ్కి సరిపోతే కనుక కొన్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ బైండింగ్ అనేది టైట్గా ఉండాలి. లూజ్గా అనిపిస్తే కనుక కొద్దిగా శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బైండింగ్ బాగా స్టిఫ్గా కలుపుకోవాలి. ఉప్పు కారమై మనకు స్పైసీగా సరిపోయిన లేదో కారమైన చూసుకొని కొందులో కొద్దిగా కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీఫ్ యాడ్ చేసుకుని ఒకసారి ఇది కూడా కలుపుకొని స్టవ్ వెలిగించి నూనె పెట్టుకొని నూనె బాగా వేడెక్కాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె బాగా ఫ్రై వేడెక్కిన తర్వాత ఈ మష్రూమ్ పకోడీని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి చక్కగాను. బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ కలర్ ఎక్కువగా యూస్ చేయరు కదా చాలామంది, కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, వేడివేడిగా మష్రూమ్ పకోడీ రెడీ ఉంది. మీరు కూడా ఈ మష్రూమ్ పకోడీని ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియపరచండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.